విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. సంగారెడ్డి పట్టణంలో విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు అశోక్ చారి, ఉపాధ్యక్షులు బ్రహ్మచారి, మోహన్ చారి ఆధ్వర్యంలో నిరుపేద విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. సుమారు 200 మందికి వారు మాట్లాడుతూ, సంగారెడ్డి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అందరి సహాయ సహకారాలతో ఇట్టి కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. సహకరించిన సంఘ సభ్యులందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే అభినవిచారి తను స్వతహాగా చెక్కతో శానిటైజర్ మిషన్ తయారు చేశాడు, మనం చూడవచ్చు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. విశ్వబ్రాహ్మణ సోదరులకు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. మన విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి సరుకులు పంపిణీ చేసినాము. ఈ సరుకులకు ఆర్థికంగా మన సంఘ సభ్యులు, ఉపాధ్యక్షులు బ్రహ్మాచారి గారు, కోశాధికారి మోహన్ చారి గారు, ప్రధాన కార్యదర్శి నాగభూషణ్ చారి గారు, పట్టణ అధ్యక్షులు నాగభూషణ్ చారి గారు, ఇలా అందరూ పేరు పేరుగా వాళ్ళంతా సహాయం వాళ్ళ చేతిలో కలిగి సహాయం చేసేది. వాళ్ళ సహాయంతో ఈరోజు మన సంఘం తరఫున ఈ లాక్డౌన్ సందర్భంగా అందరికీ నిత్యవసర సరుకులు, బియ్యం కానీ, పప్పు, ఉప్పులు అన్నీ ఒక 10 వరకు సరిపడే కుటుంబం సరిపడే సహాయం చేశాము. అందరికీ సంఘంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మన విశ్వబ్రాహ్మణులు ఆధారపడకుండా ధైర్యంగా ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి, దీనికిట భయపడకుండా మన జీవనం సాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ గిట విన్నపం చేస్తున్నాము. మా విశ్వబ్రాహ్మణులు చాలా వెనుకబడినారు, కులగుర్తులు చేసుకుంటూ బతుకున్నాము. దయచేసి కేసీఆర్ గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అందరికి ఇచ్చేటట్టు మా గిట నెలకు 10,000 రూపాయలు ఆర్థికంగా హెల్ప్ చేయాలని చెప్పేసి, సాయం చేసి ఆదుకోవాలని చెప్పేసి విన్నవిస్తున్నాము. అలాగే మాకు సబ్సిడీ రుణాలు బ్యాంక్ ద్వారా ఎలాంటి షూరిటీ లేకుండా సబ్సిడీ రుణాలు ఇప్పించాలని చెప్పేసి, ఈ లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా మొత్తము వెంటబడిపోయినాము. దయచేసి మీరు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని అన్ని కులాలు చేస్తున్నారు సార్, మమ్మల్ని గిట్ట ఆదుకోండి, ఆదుకొని మమ్మల్ని గిట్ట మేము ప్రయత్నం చేసి ఆదుకోవడం సార్. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. మధ్యరాడు పొట్టులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. మన సంగారెడ్డి పట్టణంలో మన జిల్లా అధ్యక్షులు గారు, జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మయ్యని, మిగతా మా సంఘ సభ్యులు అందరూ కలిసి ఈ కరోనా తరఫున ఈ బియ్యం కరోనా సమయంలో మన విశ్వబ్రాహ్మణని సంఘం తరఫున, విశ్వబ్రాహ్మణ తరఫున మనం బియ్యం ఇవ్వడము, కూరగాయలు, పప్పు దినుసులు అవన్నీ ఇవ్వడం జరిగింది. దాని తరఫున మన రాష్ట్ర జిల్లా అధ్యక్షులైన అశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యం నిర్ణయించబడింది. ఇంకా మీ విశ్వబ్రాహ్మణులు అందరూ ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మన జిల్లా అధ్యక్షులు, మేమే ఉంటాము. మీకు ఏమన్నా ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే ఆదుకోవడానికి మన సంఘం తరఫున, మన గవర్నమెంట్ తరఫున కూడా మనకు సాయం తీసుకుందాము, ఇంకా ముందుకు పోదాము. అధైర్యపడకుండా మీరందరూ ధైర్యంగా ఉండండి. మన మధ్యరాడు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దయతో మనం ఇంకా మన విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక భజనలు, పూజలు జరుపుతున్నాము. అందరికీ విశ్వబ్రాహ్మణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాట్లాడాలి.
లాక్డౌన్ బాధపడుతున్నా.